నుంచి పరలోక రాజ్యము ఒక మనుషుడు దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అతడు ఒకనికి ఐదు తలాంతులను ఒకనికి రెండు ఒకనికి ఒకటి సామర్థ్యము చొప్పున వానికి అంటే దేవుడు తన ఆస్తి భూలోకము భూమి దాని సంపూర్ణత అది తన బిడ్డలకి తన విశ్వాసాలకి ఇస్తున్నాడంట రైట్ ఒకనికి ఐదు తలాంతులను ఒకనికి రెండు ఒకనికి ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయాను ఐదు తలాంతులు తీసుకొని వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి ఐదు తలాంతులు సంపాదించాను ఇతనేంటి రిస్క్ తీసుకున్నాడు ఒకవేళ నేను పోగొట్టుకున్నా ఈ వ్యాపారంలో నా దేవుడు గలవాడు నా దేవుడు నాకు సామర్థ్యాన్ని ఇచ్చాడు నాకు జన్మనిచ్చింది ఆయనే తల్లినిచ్చింది ఆయనే నాకు ఇది సాధ్యమా కాదా నాకీ తలాంతిచ్చిన వానికి నా చేత అభివృద్ధి చేయించే సామర్థ్యం కూడా ఉంది అని విశ్వాసములో ఎదిగిన వాడు ఈ మొదటి వ్యక్తి దేవుని రాజ్యంలో దేవుని వాక్యం పనిచేస్తుంది ప్రార్థన పనిచేస్తుంది విల్ వర్క్ త్యాగం చేసావా పనిచేస్తుంది ఆయన విషయం ఏదైనా కోల్పోయావా తిరిగిస్తాడు పదిహేడు అలాగునే రెండు తీసుకుని వాడు మరి రెండు బాడీ హండ్రెడ్ పర్సెంట్ ఐదోడు ఐదు పెట్టేశాడు రెండు వాడు రెండు తలాంతల్లి దేవుని కొరకు వాడాడు అంటే ఈ సామర్థ్యం ఇచ్చింది దేవుడే ఎబిలిటీ వాస్ గివెన్ టు మీ బై గా అంటే ఆ రెండు అటుతో కూడా అతను తన సామర్థ్యాన్ని వాడాడు అయితే ఒక తలాంత తీసుకుని వాడు వెళ్లి భూమి త్రవ్వి తన యజమానిని సొమ్ము దాచిపెట్టాడు ఏమన్నా చెడ్డోడా మసగాడా దొంగడా కాదు అబద్దాలు ఆడేవాడు కాదు ఒక రకంగా చూసుకుంటే వీళ్ళిద్దరికంటే తెలివినోడుగా కనపడుతున్నాడు ఎందుకు రిస్క్ తీసుకోవడం అలా ఉంచేస్తే వచ్చి వచ్చిన నేను సేఫ్ ఈ ఐదోడికి ఏదో అవుతుంది ఈ రెండో ఓడికి ఏదో అవుతుంది నేను సేఫ్ సేఫ్ గేమ్ ప్లే చేశాడు తెలివైనోడు కంటిన్యూ బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ లెక్క చూచుకునేను అప్పుడు ఐదు తలాంతులు తీసుకొనినవాడు మరి ఐదు తలాంతులు తెచ్చి అయ్యా నీవు నాకు ఐదు తలాంతులను అప్పగించితివే అవి కాక మరి ఐదు తలాంతులు సంపాదించింది అని చెప్పాను ఏం చేసావు నీకు నేను వాక్యం బోధించా ప్రార్థించావు వాక్యం వింటున్నావు ఎన్ని ఆత్మలు సంపాదించావు ఎంత మందికి వెలుగయ్యావు ప్రతి ఒక్కళ్ళు లోకానికి వెలుగయ్యే సామర్థ్యం పెట్టాడంట కనీసం ఇంట్లో వాళ్ళకన్నా వెలుగుగా ఉన్నావా పక్కింటి వాళ్ళకి వెలుగుగా ఉన్నావా వెయ్యి మందికి వెలుగ్గా ఉన్నావా వంద మందికి వెలుగుగా ఉన్నావు నీలో పరిశుద్ధాత్మని పెట్టేశాను ఎన్ని వరాలు తీసావు ఎన్ని ఫలాలు తీసావు రక్తాన్ని ఇచ్చాను ఈ రక్తము ద్వారా ఎన్ని బలహీనతలు అణిచావు ఎన్ని శోధనలు జయించావు దీంతో నేను ఆల్కను మార్చుకున్నావా ఇట్ యు చేంజ్ యువర్ లైఫ్ దీని ద్వారా ఏం చేశావు అన్ని తలాంతులు నీకు ఇచ్చాను నీ దేహం అనే తలాంత నిలవాడవు నీ విద్య అనే తలాంత నిలవాడవు వాక్యం అనే తలాంత నిలవాడవు ఆత్మనే తలాంత నిలవాడవు ఇది కాకుండా నీకు రకరకాల తలాంతులు ఇచ్చాను మ్యూజిషియన్ టాలెంట్ ఏదైనా నువ్వు పట్టుకెళ్లి దేవుని సన్నిధిలో అది పెడితే దేవుడు దాన్ని రెట్టింపు చేస్తాడు అది రెట్టింపు చేసి ఆయన తెలియదా ఇచ్చింది ఆయనే నిన్ను చేసింది ఆయనే నీ సామర్థ్యము ఆయనే ఆ తలాంతులు ఆయనే కాబట్టి నువ్వు పూర్తిగా సరెండర్ అయితే అది నూరు రెట్లు అరవ దొంతలు ముప్ప దొంతలు అవ్వాల్సిందే అది మల్టిప్లై అవ్వాల్సిందే చూద్దాం అతని యజమానుడు బల నమ్మకమైన మంచి దాసుడా నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను నీ యజమానుని సంతోషములో పాలు పొందమని అతనితో చెప్పను అనేకమైన వాటి మీద ఉంచుదను నీ యజమానుని సంతోషములో గుర్తుపెట్టుకోండి దేవుడు ప్రణాళిక ప్రకారం ప్రతి ఏడు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు మూడు నెలలు ఆరు నెలలు ఏడు నెలలు సంవత్సరం ఇలాగా కొన్ని నెలలకి కొన్ని సంవత్సరాలకి దేవుడు నిన్ను అభివృద్ధి చేస్తూనే ఉంటాడు అది పరిశుద్ధాత్మ పని ఎందుకంటే ఆయన భూమిని సృష్టించినప్పుడు మీరు ఫలించి విస్తరించి అభివృద్ధి పొంది అంటే ఫలించకుండా విస్తరించకుండా భూమిని నిండించకుండా నీ ఉన్నట్లయితే అది దేవుని చిత్తము కాదు యూనిటీ గ్రో ఇన్ ఎవరీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్ నిన్ను అనేకమైన వాటి మీద నియమించిన ఎంతమంది మరి నా యొక్క సరిహద్దులు విస్తరించబడాలా అనేకమైన వాటికి నేను విస్తరించబడాలని ఎంతమంది అనుకుంటున్నారు ఎందుకంటే మీ హృదయంలో ఉంది అది అది దేవుడు పెట్టాడు అది ప్రతి దాన్ని దేవుని చిత్తానుసారంగా వాడాలి అందుకే ఈ వాక్యాన్ని ఎలా వాడుకోవాలనేటువంటిది ఎవరు చెప్తారు పరిశుద్ధాత్మడు ఈ ఆత్మ ద్వారా సహవాసము ఆ సహవాసం ద్వారా వాక్యం ఉంటేనే నీకు అర్థమవుతుందని ఇతను కూడా అనేక విషయమై ఇతను ఆశ్రదించబడ్డాడు చూద్దాం ఇరవై రెండు అలాగే రెండు తలాంతులు తీసుకున్న వాడు వచ్చి అయ్యా నీవు నాకు రెండు తలాంతులను అప్పగించితివే కాక మరి రెండు తలాంతులు సంపాదించి తినని చెప్పాను ఐదు వాడికి ఐదు వచ్చాయి అంటే ఎన్ని రెట్లు హండ్రెడ్ పర్సెంట్ నో లాకింగ్ నో లాసెస్ అందరూ చెప్పండి దేవుని రాజ్యంలో నష్టాలు లేవు చూద్దాం బల నమ్మకమైన మంచి దాసుడా నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పను తరువాత ఒక తలాంతు తీసుకొనిన వాడును వచ్చి అయ్యా నువ్వు విత్తని చోట కోయవాడవును చల్లని చోట పంట కూర్చుకొని వాడవునైనా కఠినడు అని నేను ఎరుగుదును కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని ఇదిగో నీది నీవు తీసుకొను అని చెప్పను ఇతను మంచిరా అవును ఆత్మీయ జ్ఞానముతోటి తోటి నువ్వేం చేస్తున్నావు వాట్ ఆర్ యూ డూయింగ్ నీ ఇంట్లో నీ భర్త పట్ల భారం కలిగి ఉన్నావా పిల్లల పట్ల భారం కలిగి ఉన్నావా బంధువుల పట్ల భారం కలిగి ఉన్నావా వాట్ ఆర్ యూ డూయింగ్ సమయంతో ఏం చేస్తున్నావు కుటుంబంతో ఏం చేస్తున్నావు గాడ్ ఈజ్ అబ్జర్వింగ్ అందరూ చెప్పండి దేవుడు అని కనిపెడుతున్నాడు గాడ్ ఈస్ ఐడెంటిఫై అండ్ మెషరింగ్ ఎవ్రీ టాలెంట్ అందరూ చెప్పండి దేవుడు నాకు ఇచ్చిన ప్రతి తలాంతుని కొలుస్తున్నాడు అనండి గాడ్ ఈజ్ మెషరింగ్ ఎవ్రీ టాలెంట్ నీలో ప్రేమించే సామర్థ్యం ఉంది ఎంతమందిని ప్రేమిస్తున్నావు ఎంతమందిని ద్వేషిస్తున్నావు అప్పుడప్పుడు దేవుడు నిన్ను బయలుపరుస్తాడు ఎప్పుడైనా ఒక మనిషి పడిపోయాడంటే అది తప్పు కాదు నీలో ఉండే బలహీనతను చూపిస్తున్నాడు ఆ ప్రాంతంలో నువ్వు బలపడాలా ఎవరిని పడిపోయాడంటే నీకు అవకాశం ఇస్తున్నాడు అతని బలహీనతను బలముగా మార్చని ప్రార్థించే అవకాశం ఇస్తున్నాడు నీకు ఎందుకు ప్రార్థించాలా అతని కొరకు నువ్వు ప్రార్థిస్తే నీ బలహీనత బలంగా మారుతా నువ్వు పడిపోకుండా నువ్వు అక్కడ పడిపోయావంటే అర్థం ఏంటి ఆ ప్రాంతంలో నువ్వు బలముగా ఉండాలా యూనిట్ బి స్ట్రాంగ్ ఇన్ ఏరియా అందరూ చెప్పండి దేవుడిని పూర్తిగా అర్థం చేసుకోవాలా యూనిట్ గ్రో మో అంటే నీవు ఫలించే దాన్ని బట్టి అభివృద్ధిని బట్టి కూడా దేవుడు తలందులు కొలిచి నీకు ఇంకా నూతనమైన ఇవ్వడానికి ఆయన ద్వారాలు తెరుస్తున్నాడు చూద్దాం అందుకు అతని యజమానుడు వాణిని చూచి సోమరివైన చెడ్డదాసు ఇతని మొదటి పొరపాటు ఏంటంట సోమరితరం అంటే ఏంటి ఉన్నది చాలే ఎక్కడ సోమరి ఎందుకు సోమరయ్యాడు ఈ దేవుణ్ణి పూర్తిగా తెలుసుకోవడంలో సోమరుడు అయిపోయాడు చాలా మందికి అర్థమవుతుంది నేను ఎందుకు ఇన్ని సంవత్సరాలకు ఇరుక్కుపోయాను ఎందుకు నాకు ఇక్కడ అయిపోయాను వై డి ఐ ఫెయిల్ వై ఐ గెట్ స్టాక్ ఈ రోజు నీవు ఇరుక్కుపోయి ఎక్కడెక్కడైతే ఆగిపోయావో ఈరోజు దేవుడు నీకు విడుదల ప్రకటిస్తున్నాడు అంటాడు ఆయన ప్రేమ యొక్క లోతును ఎత్తును ఎడల్పును పొడుగు తెలుసుకోవాలి ఇంకో మాట అంటాడు ఆయన పునరుద్ధాన శక్తిని తెలుసుకోవడం కోసము మరణానుభవంలో కూడా పాల్గొనడానికి నేను రెడీ అంటాడు అందులో పౌలు సోమరుడు కాదు ఇంత బోధలు చేస్తున్నా అది చేస్తున్నా ఇదిగో ఆ గ్రంథాలు పట్టుకురా నేను ఇంకా ఈ దేవుడి గురించి బాగా తెలుసుకోవాలా హీ వాస్ నాట్ ఇగ్నోరింగ్ దాట్ అందరూ చెప్పండి ఈ రోజు నుంచి ఏ విషయంలో సోమరిగా ఉన్నా దేవుని జ్ఞానము విషయంలో ఆయన్ని అర్థం చేసుకునే విషయములో ఆయన ఫలాల విషయంలో ఆయన వరాల విషయంలో నా జ్ఞానాన్ని పెంచుతూనే ఉంటాను ఇంపార్టెంట్ కొంతకాలం కుటుంబాన్ని ఉందే సార్ శిష్యులు యేసు బాబు ఏమన్నారు మళ్ళా నూరు రెట్లు పొందుకుంటావంటే నీ కుటుంబాన్ని ఇంకా బాగా సమృద్ధితో అనుభవిస్తావు నువ్వు అని అర్థం నీ వ్యాపారాన్ని వదిలిపెట్టావా నూరు రెట్లు అన్ని హండ్రెడ్ టైమ్స్ విల్ గెట్ కంఫర్టబుల్ నా కోసం వంట చేయట్లేదు అక్కడ కూర్చొని సాయం చేయట్లేదు నా బోధ కోసము ఒక పూట పస్తున్నా ఉండు తర్వాత నీ జీవితాంతము అనేక పస్తులు తీర్చేటట్టు దేవుడి నీకు సామర్థ్యం ఇస్తాడు కొంతమంది ఈ రోజు దేవుని లోతుగా తెలుసుకుంటున్నారా టుడేస్ మెసేజ్ ఇస్ బ్లాస్టింగ్ వెన్ యూ నో గాడ్ ఇమీడియట్లీ హీ స్టార్ట్స్ బ్లాస్టింగ్ యూ నోయింగ్ ఏం గా గోయింగ్ డీప్ ఇన్ ద లో ఈ రోజు నుంచి మనం ఆయనను నూతన స్థాయిలో ఎరుగుదుముగాక లెట్ అస్ నో అట్ అ డిఫరెంట్ లెవెల్ ఈ రోజు నుంచి లోడ్ జీసస్ మనసులో అనేక బంధకాలు ఉన్నాయి ఎవరి కోసము నీ కరిక్రమని తెలుసుకోవడం కోసము నీ ప్రేమ యొక్క లోతు ఎత్తు తెలుసుకోవడం కోసము నీ పునర్ధాన శక్తితో సామర్థ్యం ఎరగడానికి నా పట్ల నీ చిత్తం ఏమయ్యిందో నాతో మాట్లాడు టెల్ మీ యువర్ పవర్ యువర్ అథారిటీ రివీల్ టు మీ లాడ్ బ్లాస్ మీ ఇదిగో నిన్న లోతుగా తెలుసుకునేటట్లు నా అనుదిన షెడ్యూల్లో పెట్టుకునే పెట్టుకునే నాకు తెలిచం ఈ వర్తమానం ఎన్నడూ మర్చిపోకుండా పరిశుద్ధాత్మడు అనుదినము నన్ను జ్ఞాపకం ఉంచాయి నేను నా ఇల్లు సిద్ధపడాలా ఎవ్రీ డే నీడ్ టు ప్రిపేర్ ఇన్ జీసస్ మైకీ నేమ్